బాధ్యతలు అలాగే పిల్లల తల్లులకి ఇతరులకి అంటే పోషకాహారం అనేది అందరికీ వర్తిస్తుంది కాబట్టి దాని గురించి అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ మాసోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది। ఈ మాసోత్సవాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు అందుబాటులో మన చుట్టుపక్కల దొరికే ఆహార పదార్థాలతో ఏ విధంగా వండితే దాంట్లో ఉన్న పోషక విలువలు బయటికి పోకుండా శరీరం మనం తీసుకునే స్థాయిలో ఉంటాయో అనేది అందరికీ అవగాహన కల్పించడం జరుగుతుంది। ముఖ్యంగా మన తీసుకునే ఆహారంలో పిండి పదార్థాలు మాంసకృతులు నూనెలు తర్వాత ఖనిజ లవణాలు విటమిన్లు అనేవి ఉండాలి। అది ఏ ఆహార పదార్థాల్లో ఉంటాయి మన చుట్టూ రాగులు గోధుమలు సజ్జలు అలాగే మినుములు కొర్రలు నూనె పదార్థాలు వేరుశనగలు ఎలా ఉపయోగించుకోవాలి అలాగే ఆకుకూరల్ని ఏ విధంగా వండాలి ఆకుకూరల్ని బాగా పెద్ద పెద్దగా తరిగి ముందుగానే కడిగి పెరగాలి తర్వాత అన్నం ఎలా వండి గంజి వండి మిగిల్చి ఎలా తినా ఎలా వండితే దాంట్లో పోషక విలువలు పోకుండా ఉంటాయి వివిధ రకాల ఆహార పదార్థాలను మిక్స్ చేసి తింటే ఏ విధమైన ఫలితాలు అందుతాయి అనే విషయం మీద అవగాహన జరుగుతుంది। ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్ ప్రభావం ఉన్నది కరోనా వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది దాన్ని మనం ముఖ్యంగా ఆహార పదార్థాల ద్వారానే మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకొని దాన్ని ఎదుర్కోవడానికి అవకాశం ఉంది కనుక దాని ముందు బిల్లల విషయంలోనూ గర్భవతులు బాలింతలు వీళ్ళు ముఖ్యంగా ఏదైనా ఒక వ్యాధి తొందరగా సోకే అవకాశాలు ఉంటాయి కాబట్టి వారికి వాళ్ళని ఈ ఆహార పదార్థాలు ఎలా ఉపయోగించుకోవాలో ముఖ్యంగా వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళని ముందుగా వాళ్ళని శక్తివంతంగా బలవంతమైన ఆహారం ఎలా తినాలని తెలియజేయడం జరుగుతుంది। దాంట్లో భాగంగానే వైఎస్ఆర్ సంపూర్ణ ప్లస్ పథకము వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అనే రెండు పథకాల ద్వారా కూడా వాళ్ళకి ప్రతిరోజు గుడ్డు పాలు అలాగే బియ్యము కందిపప్పు నూనె అన్నీ వాళ్ళకి అందేటట్టు అలాగే గర్భవతులకు బాలింతలకు సంపూర్ణ పోషణ కిట్ కింద మల్టీగ్రెయిన్ ఆటా రాగి పిండి బెల్లము ఎండు ఖర్జూరాలు ఇవన్నీ ఇవ్వటం వేరుశనగ చిక్కీలు ఇవ్వటం వల్ల రక్తం అభివృద్ధి చెందటము మరియు వాళ్ళను మాంసకృతులు ఉన్న ఆహారం వాళ్ళు తినటం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి వ్యాధిని ఎదుర్కొనే సామర్థ్యం కలుగుతుంది కాబట్టి ఇవన్నీ అందరూ తినాలని ఏ పదార్థాన్ని వృద్ధా పుచ్చకుండా ప్రజలందరూ దాన్ని ఉపయోగించుకోవాలని పోషకాహారం మీద అవగాహన కలిగి ఉండాలని కోరుకుంటున్నాను।